Sadavarti Bhumla Vyalam Pai AP Sarkarku Notice Lu Jari Chesindi High Court. Vandala Kotla Rupayala Viluva Chesi Sadavarti Satram Bhumla Vyalam Pai Ivala High Court Lo Vicharana Jarigindi. Tatkalika Pradhana Nyayamurthi Netrutvamloni Dharmasanam Vicharana Chepatti AP Prabhutvaniki Notice Lu Jari Chesindi. Tadupari Vicharananu Vacche Nela 4 Vaida Vesindi. Loni Sadavarti Satram Bhumlanu AP Prabhutvam నామమాత్రపు ధరకే విక్రయించిందని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సర్కార్ హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. పవన్, మీ దగ్గర ఎలా ఉన్నాయి అప్డేట్స్? ప్రధానంగా తీసుకున్నట్టు ఈ సదావర్తి భూములకు సంబంధించిన వ్యవహారం మీద చాలా కొద్ది రోజుల నుంచి కూడా ఇది ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఒక పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ భూముల విలువ చాలా విలువ ఉన్నప్పటికీ వాటిని కేవలం నామమాత్రపు ధరకే కొనడం, మరోవైపు దానిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ చెందిన వ్యక్తులు కూడా తక్కువ ధరకి, అందులోనూ ఒక గౌరవప్రదమైనటువంటి కేబినెట్ హోదా చెందినటువంటి వ్యక్తి కూడా హస్తం ఇందులో ఉండడం అనేది ప్రధానంగా చర్చాంశమైంది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే దేవాదాయ శాఖలో ఉన్న అధికారే స్వయంగా ఈ వేలంపాటు జరిగిన సమయంలో అనేక అవకతవకలు జరిగాయి, దాని మీద తనదైనటువంటి రీతిలో చెప్పినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రభావం కనిపించలేదని స్వయంగా లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి కూడా ఒక సిఫార్సు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఇవన్నిటి కూడా చూసుకున్న నేపథ్యం న్యాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు హైకోర్టు ధర్మాసనం కూడా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎందుకంటే ప్రభుత్వం కూడా తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్పవలసి ఉంది. మొత్తం మీద ఏదైనా చాలా విలువైనటువంటి భూములు కేవలం కోట్ల రూపాయల విలువల్ని లక్షల రూపాయల్లో తీసుకోవడం వేలంపేట జరిగినటువంటి ప్రక్రియ కావచ్చు, వేలంపేట జరిగిన సమయంలో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కోర్టు చాలా సీరియస్ అయింది. అందులోనూ ప్రభుత్వ యొక్క ఆస్తుల్ని అంటే దేవాదేశాకు చెందిన ఆస్తులు, దేవాదేశాకు చెందిన ఆస్తులు అంటే అవి పవిత్రమైన ఆస్తులు, అందులోనూ ఒక భక్తిభావంతో దేవుడికి కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించాలని ఇచ్చినటువంటి భూముల్ని ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలకు మాత్రమే వినియోగించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అనేక ప్రధానమైనటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు కూడా కొంత దానికి వర్తించేటువంటి తరహాలో ఉంది. జరిగినటువంటి వ్యవహారం మీద ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. ఈ విషయం మీద ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా దీనిపై ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తుంది, ఏ రకంగా సమాధానం పరుస్తున్న అంశం మీద కూడా కొంత మీమాంసలు ఉంది. ఏదైనప్పటికీ చూసుకున్నట్టయితే ఇది ప్రతిపక్షం ఈ విషయంలో మాత్రం కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలన జరిపారు. దానికి సంబంధించినటువంటి భూముల యొక్క వ్యవహారము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అంటే గవర్నర్ కూడా ఒక ఫిర్యాదు కూడా జరిగింది, అంటే గవర్నర్ దగ్గర కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక పక్క రాజ్యాంగ పరంగా గవర్నర్ తో పాటు ఇతర అంశమైనటువంటి వ్యక్తులందరికీ కూడా దీనిపైన ఫిర్యాదు కొనసాగుతున్న నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుతోటి ఒక రకంగా చూసుకుంటే ప్రభుత్వం ఈ సదావతి భూముల మీద ఒక స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య పవన్.